నల్గొండ జిల్లా నాకెట్పల్లిలో రైతుల యూరియా కష్టాలు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, ఉదయం 5 గంటల నుండి నిలబడిన యూరియా దొరకడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి యూరియా కొరత నివారించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే రైతులతో కలిసి ధర్నా రాస్తా రోకో చేస్తామని అన్నారు. పరిస్థితి వస్తుందని దురదృష్టం, బహుశా ఇప్పుడు కూడా కళలో ఊహించలే. ఇంత యూరియా షార్టేజ్ ఉంటే కనీసం అగ్రికల్చర్ మినిస్టర్, ముఖ్యమంత్రి పోయి కేంద్రంలో ప్రధానమంత్రిని సంబంధిత మంత్రులను కలిసి మన రాష్ట్రానికి రావాల్సింది కోటా ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా లేదా అని చెప్పి అనుమానం వస్తుంది. అంటే రైతులు అంటే కోపమా కేసీఆర్ గారు అర్థమవుతలేదు. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో యూరియా కొరత లేదు, తెలంగాణలో తప్ప. ఎందుకంటే ఇక్కడ చేతగాని ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఈ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారు అంటే, ఆ రైతులదే ఉందిలే, ఎకరానికి 5,000 రూపాయలు రైతు బంధు చెక్లు వేస్తే ఓట్లు వేస్తారా అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోరు, మీ డ్యూటీ మీరు చేయకుండా ఇవాళ ఒక్కసారి కూడా రివ్యూ పెట్టుకోకుండా ఈ పద్ధతి మంచిది కాదు. ఇప్పటికైనా మీరు చేత కాకపోతే మాకన్నా చెప్పండి, పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా కొరత తీర్చడానికి మేము వెళ్ళి ఢిల్లీలో కూర్చొని తీసుకొస్తాం. కనీసం మీరు కానీ మీ చీఫ్ సెక్రటరీ కానీ ఇంత దారుణంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. వెంటనే దీన్ని దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, లేనట్టయితే రైతుల యూరియా కొరత మీద అవసరం వస్తే రాస్తా రోజులు ధర్నాలు చేస్తాను కూడా వెనుకబడ ఎందుకంటే ఆడీ కాటను పండ్ల తోట మనది నానాయక నల్గొండ జిల్లా నాకెట్పల్లి బ్రాహ్మణవెల్లంలో ఉదయ సముద్ర ప్రాజెక్టును పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బోర్డు పర్మిషన్ ద్వారా ఎందుకు చేస్తున్నాం అంటే, నీ బుద్ధిని, నీ వక్ర బుద్ధి ఒక ప్రాంతం మీద నిర్లక్ష్యం చేస్తున్న దాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఆ పాదయాత్ర. నువ్వు ఎంత మోసకారుగా ఈ పాత ప్రాజెక్టుకి ఇస్తే కమిషన్ రావని చెప్పి ఇలా కాళేశ్వరం ప్రాణయుత ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కట్టిండు, ఆయన బాహుబలి మూటలు ఆయన ఆ కాలంలో తెప్పిస్తే నువ్వు తెప్పించిన బెదలు చెప్పుకుంటున్నావు. దాన్ని రీడిజైన్ చెప్పి దాన్ని 100,000 కోట్లు పెట్టి 4 కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్ తింటున్నావు. అందుకని ఇలా ఆగ్రహంతో చెప్తున్నాం. నిన్నటి వరకు 2 మాసాలు పార్లమెంట్ సమావేశంలో బిజీలో ఉండి ఈ కార్యక్రమం చేపట్టలేకపోయాను. తప్పనిసరిగా ప్రభుత్వానికి చివరిసారిగా హెచ్చరిక చేస్తున్నా, నువ్వు ఇంటెలిజెన్స్ కాదు, ఎవరైనా తెప్పించుకో, ఇది ప్రజలు స్వచ్ఛందంగా వస్తాం. నేను ఇక్కడ ఉన్న రైతం కూడా ఊరేది, నేను ఎంపీగా ఉండి వచ్చినా కాదు, మీరు కూడా స్వచ్ఛందంగా మీ గ్రామాలకు వెళ్ళి ఎవరికి వాళ్ళు, మీరే ఎంపీలుగా, మీరే ఎమ్మెల్యేలుగా, మీరే పోరాట యోధులుగా అవసరం వస్తే యుద్ధానికి కూడా దిగవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ కావాలని చెప్తున్నాను. మీరు నా దగ్గర నుంచి మాట్లాడు కాదు, మీరు మాట్లాడితే అసెంబ్లీలో నా ఎమ్మెల్యేనే దిప్పికేసిన వాడు, ఒక రాక్షసుడు. ఆయన ఒక ముఖ్యమంత్రి కాదు, మానవత్వం లేదు, ఆయన మనిషి కాదు. ఎందుకంటే మాట్లాడతాను ఆయనని, ఎందుకంటే పక్కకు యాదగిరి గుట్ట వస్తే 40 కిలోమీటర్ ఇంత దూరం ఉంటుంది, వీరికి రాదు. పనికిరాని జిల్లాలో నాలుగు పార్టీల నాయకులు ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళు. ఇంత మంచి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ నా పార్టీ మారిన ఆయన పక్కకు ఎమ్మెల్సీ అయ్యి నిన్న మన ఆయనకి ఈ నీళ్ళు ఆ ఊరికి కూడా పోతాయి. ఆయనకి అంత సోయ్ లేదు, నా మీద పోగొడి చేస్తుంది. ఎంకరెడ్డి నిత్యం మంత్రి పదవి వస్తాయి, రెండు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఊరికి కావాలరా? మీ మంత్రి ముఖ్యమంత్రి నా కాల్ చెప్పుతాం సమానం. ఇవాళ ముఖ్యమంత్రి నేను 5 పైసలు ఎందుకు గౌరవిస్తలేను అంటే, ఈ ప్రాజెక్ట్ గురించి గౌరవిస్తలేను. ఈ సొరంగ మార్గం 1,000 కోట్లు పెట్టుంటే ఇవాళ నీళ్ళు పోసేది ఎందుకు గౌరవిస్తాను? మన యాదగిరి గుట్టలు అడిగాడు భోజనానికి వస్తా అంటే, నీ దగ్గర భోజనానికి కాదు నీతో మాట్లాడాలని చెప్పిన, నువ్వు మర్యాద కూడా వచ్చాను కాబట్టి రిప్రజెంట్ ఇస్తానికి వచ్చాను నేను చెప్పిన. ఆలేరు పోతే ఇంకా దరిద్రమైన పరిస్థితి, భువనగిరి పోతే కూడా ఆ డ్రైనేజ్ వాటర్, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి బునియాదాన్ని కాల ఆ ఊళ్ళలో వేరే పేర్లు ఉంటాయి. ఇదే హైదరాబాద్ ముస్కిరు, ఇదే హైదరాబాద్ డ్రైనేజ్ లేదు, లాటరీ నీళ్ళు, ఆ నీళ్ళ కోసం కూడా మాకు గతి లేదు. నేను నీ దగ్గర భోజనం చేసే కర్మ నాకు పట్టలేదు, నేను రానని చెప్పిన ఆయన. ఎందుకంటే తొంత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ని ఎదిరించినవాడిని, సోనియా గారిని ఎదిరించినవాడిని తెలంగాణ కోసం, ఇవాళ ఈ ప్రాజెక్టు కోసం ఇవాళ చివరిగా చెప్తున్నా, 3-4 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఎక్కడెక్కడ అవసరం ఉంటే జాతీయ రహదారిని స్తంభింపజేయడం కానీ, మా ప్రాంతం వెళ్ళిపోయే రైలు మార్గాలను స్తంభింపజేయడం కానీ ఒక పెద్ద రైతు ఉద్యమం తీసుకురాబోతున్నాను. అది చాలా సీక్రెట్గా నా కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాను,
శాంతియుతంగానే వేస్తాం. మీరు రెచ్చగొడితే మా ప్రజలు రైతులు చచ్చిపోతారు. ఇలా యూరియా దగ్గర పోతే 1000 మంది ఉన్నాడు, 100 బస్తాలు లేవాడ. అందుకనే నీ చేతగాని పాలనతోని కమిషన్ల కోసం ఇంకా మోసాలు చేయకం. మా బ్రాహ్మణ ప్రాజెక్టుని ఖచ్చితంగా నువ్వు ఒక 100 కోట్లు రిలీజ్ చేస్తే మీరు అనుకున్న 4 నెలల కనీసం ఈ చెరువు నింపుకుంటాం. ఈ చెరువు ద్వారా మాకు బోర్లన్నీ పడతాయి. మాకు దీని మీద ఏమంటే చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు, నువ్వు పంతాలకు పోతే నువ్వు కూడా పంతాలకు పోవాల్సి వస్తుంది. నేను 50 కోట్లు పెట్టాను ఓడగొట్టిన ఎమ్మెల్యేగా. దాన్ని దేవుడు చూసి నీ బిడ్డను ఓడగొట్టిండు. నన్ను ప్రజలు లేకుండా ప్రజలు నన్ను నమ్మిండు. తెలంగాణ కూడా కొట్లాన్ని వెళ్తున్నా వాడు ప్రశ్నించే గొంతు ఉండాలి. ఎమ్మెల్యేలు ఉన్నా వాణి ఉన్నా ప్రశ్నించే గొంతులు ఎవరు కావాలి మనకని చెప్పి గెలిపించిండు. దేవుడు ఆ రూపంలో నీ బిడ్డను ఓడగొట్టిన. ఇవాళ మా ప్రాజెక్టు నాపు, తప్పకుండా నీకు కూడా సరైన శాస్త్రం జరుగుతుంది. నేను ఉంటే శాపనార్థాలు ఎందుకు పెడుతున్నానంటే తప్పకుండా అనుభవిస్తాడు, ఇంత కింద అనుభవిస్తాడు. నా ప్రాజెక్టు నాగినందుకు ముఖ్యమంత్రి గారు రాబో కాలంలో ఆయన కానీ ఆయన కుటుంబం కానీ శాపనార్థాలు పెడుతున్నాను. ఎందుకంటే అంత బాధ అనిపిస్తుంది నాకు. ఇవాళ ఎక్కడ చూస్తే ఇప్పుడు మా ఊళ్ళో చూస్తే ఎంత ఎవరు కాదు. ఇప్పుడు ముందుగోడు పోతున్నా, ఒక్క సుక్క నీళ్ళే ఆ చెరువులో. ఎంత బాధ ఉండాలి చెప్పండి మాకు. సముద్రంలో 320 టీఎంస్ నీళ్ళు కలుస్తాయి. ఇక అది కలిగిన డ్రైనేజ్ నీళ్ళ కోసం 100 కోట్లు ఇవ్వండి. ఏం అందుకనే ప్రత్యక్ష పోరాటం ఇవ్వబోతున్నాం. మీకు ఇక్కడున్న నాయకులు రైతులకు చెప్తున్నా, మీరు సెల్ఫీలు గెలిఫీలు కాదు, కొన్ని రోజులు సెల్ఫీలు గెలిఫీలు అని పక్కకు పెట్టేసి మనం ఎట్లా అంటే వస్తే కొట్టుడే దంచుడే ఎవరన్నారు. టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా కట్టెలతో కొడతాం, రాళ్లతో కొడతాం, దేనితోనే కొట్టవలసిందే. ఎందుకంటే ఎందుకు నిద్రిస్తలేదు కాబట్టి మాకేం ఆ కోపం లేదు. ఎవరిని పెట్టుకున్నా ఫోన్ పెట్టా, ఎందుకంటే ఇది ఆ స్టేజ్ వచ్చింది ఇక 12 నేను ఓన్గానే ఓపుకుంటుంది. నాకు ఆ ఓపిక నశించింది.